Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Andhra Jyothi ki hatatuga jnanodayam endukayindi. వివిధ విపత్తులు ఇతర సందర్భాల్లో ప్రజల్ని ఆదుకోవడం కోసం విరాళాలు వసూలు చేస్తే వచ్చిన ప్రతి పైసాకు లెక్క చెప్పి ఆ డబ్బును కనిపించే ఉపయుక్త పనులకు ఉపయోగించడంలో ఈనాడు నిజాయితీ గొప్పది. మీరు ఈనాడును ఎన్ని విషయాల్లో ఎన్ని రకాలుగా తిట్టుకున్నా సరే ఈ విషయంలో మాత్రం ఈనాడు పారదర్శకత అభినందనీయం. ఆంధ్రజ్యోతి పూర్తి కాంట్రాస్ట్. అప్పట్లో అమరావతి రాజధాని పేరిట ఏదో డబ్బు వసూలు చేసినట్లు గుర్తు. ఆ డబ్బు 2.5 కోట్లు చంద్రబాబు చేతుల్లో పోసింది. ప్రభుత్వం చంద్రబాబు జోలెపట్టి సచివాలయంలో హుండీలు పెట్టి ఇటుకలు అమ్మారు. ఆ డబ్బు రాజధాని నిర్మాణ వ్యయంతో పోలిస్తే ఎంత? కాకపోతే రాజధాని హైప్ క్రియేషన్, ఎమోషన్ బిల్డింగ్, ప్రచారానికి తెలుగుదేశం అనుబంధ విభాగం అన్నంతగా ఆంధ్రజ్యోతి ఇన్వాల్వ్ అయింది. ఆంధ్రజ్యోతి మరీ నాసిరకం వ్యవహార శైలికి మరో ఉదాహరణ. సయామీ కవలలు వీణావాణి పేరిట ఆంధ్రజ్యోతి ఏబిఎన్ 9 ఏళ్ల క్రితం విరాళాలు సేకరించింది. 2.5 లక్షల దాకా వచ్చాయి. ఆ డబ్బేదో రాధాకృష్ణ తనే స్వయంగా ఇచ్చేసిన బాగుండేది. ఆ వసూలైన డబ్బులో అవసరాల కోసం వీణావాణి తండ్రి 10,000 అడిగినా ఆంధ్రజ్యోతి ఇవ్వలేదు. ఆ సొమ్ము ఏమైందో ఎవరికి తెలియదు. ఈ స్థితిలో కేసీఆర్ కుర్చీ ఎక్కిన కొన్నాళ్లకు నమస్తే తెలంగాణ ఓ కథనం రాసింది. ఆ సొమ్ము స్వాహా అయిపోయిందని. అహ, తప్పుడు వార్తలు రాయకండి, ఉన్నది మీ సర్కారే కదా, చేతనైతే విచారణ జరిపి అక్రమాల్ని నిర్ధారించండి అని ఆంధ్రజ్యోతి ఉల్టా సవాలు విసిరింది. ఇలా వీణావాణి తండ్రి వరంగల్లో ధర్నా చేసి ఆర్కే దిష్టిబొమ్మను దహనం చేసినట్లు, పలువురు జర్నలిస్టులు, లాయర్లు ప్రెస్ కౌన్సిల్కు ఫిర్యాదు చేసినట్లు, కొందరు కోర్టులో కేసులు వేసినట్లు, ఇలా రకరకాల వార్తలు అప్పట్లో హల్చల్ చేశాయి. 2015లోనే ఆ డబ్బును వడ్డీతో కలిపి 4 లక్షలు నీలోఫర్ హాస్పిటల్కు పంపామని, కానీ అది వెనక్కి వచ్చిందని కూడా ఆంధ్రజ్యోతి మొదట్లో చెప్పుకుంది. మరి ఇంత గొడవ జరుగుతున్నా సరే, ఆంధ్రజ్యోతి క్రెడిబిలిటీ దెబ్బతింటున్నా సరే, ఆ డబ్బు సంగతి ఏదో తేల్చేయకుండా తీరా ఇప్పుడు హఠాత్తుగా 5.3 లక్షల రూపాయల్ని తెలంగాణ సర్కార్కు అందజేసింది. ఇన్నాళ్ళు ఊరుకున్నది ఎందుకు? ఇప్పుడు ఈ కథలకేంటి? ప్రతి అడుగు డౌట్ఫుల్లే. ఈ పనేదో ముందుగానే చేస్తే సరిపోయేదిగా. ఈ విరాళాల సేకరణ తర్వాత కూడా ఆంధ్రజ్యోతి రైతు సంక్షేమ నిధి పేరిట చందాలు వసూలు చేసింది. దాదాపు 1 కోటి రూపాయలు వచ్చినట్లుగా తన పత్రికలోనే ఓసారి పబ్లిష్ చేసినట్లు గుర్తుంది. ఆ డబ్బు ఏమైందో తర్వాత లెక్క జమ పాఠకులకు ప్రజలకు చెప్పాలి కదా. వీణావాణి విషయంలో రాధాకృష్ణ తన కంటిన మరకల్ని తుడిచేసుకునేందుకు వచ్చిన ఆ 2.5 లక్షలకు ఇన్నేళ్ల వడ్డీ లెక్కలు కాదు కలపాల్సింది. మరో 10-15 లక్షల తన సొంత సొమ్ము కలిపి సర్కారుకు అప్పగిస్తే కాస్త కడుక్కున్నట్లుగా ఉండేది. అదీ చేతకాలేదు. ఈ పని ఎప్పుడో చేయాల్సింది. అదీ చేతకాలేదు. అసలు ఈ వివాదాలతో ఇకపై ఏ మీడియా ఏ విషయంలో విరాళాలు అడిగినా జనం సందేహించే పరిస్థితి నెలకొంది. అది విషాదం.